అర్హులైన నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కేటాయించాలని డిమాండ్ చేస్తూ జైనత్ మండల కేంద్రంలో చేపట్టిన ధర్నా ఉద్రిక్తతకు దారితీసింది. మండల వాసులు, బీఎస్పీ, కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున తరలివచ్చి అంతర్జాతీయ రహదారిపై రాస్తా రోకో చేపట్టారు. రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి, పాలకులకు వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. దీంతో సుమారు 4 గంటల పాటు ఇరువైపులా వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ట్రాఫిక్ పూర్తిగా స్తంభించింది. పోలీసులు, అధికారులు అక్కడకు చేరుకుని ఆందోళన కారులను సమదాయించే ప్రయత్నం చేసినప్పటికీ వారు వినిపించుకోకుండా అక్కడే భీష్మించుకుని కూర్చున్నారు. తమకు న్యాయం జరిగే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదంటూ తేల్చి చెప్పారు. చివరకు పోలీసులు రంగప్రవేశం చేసి ఆందోళనకారులను బలవంతంగా అరెస్ట్ చేశారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కోసం 700 మంది దరఖాస్తు చేసుకుంటే అందులో 130 మందిని అనర్హులను ఎంపిక చేశారని ఆరోపించారు. అర్హులను గుర్తించి జాబితా తయారు చేయాలని డిమాండ్ చేశారు. ఏం మాట్లాడింది సార్? అయ్యో, ఆ లిస్టు ఏముండే అంటే ముందు ఇచ్చిన లిస్టుల పేర్లు ఉన్న వాళ్ళకు ఇయ్యలే. కొత్తగా లిస్టుల పేర్లు వేసిన వాళ్ళకు మీకు లిస్టుల పేరు ఉందని చెప్పింది సార్. ఆ కలుస్తున్నారు, ఇప్పిస్తా అంటున్నాడు అతడు. లేదంట లేడు. కానీ ఈడ ఏమున్నా సార్, ఇది ఇన్ని మాటలు చేసినా కానీ మీరు ఏ పార్టీ వాళ్ళు అని లేదు. నేను 3 పార్టీ వాళ్ళు లీడర్లు వచ్చి నా దగ్గర రన్లి మీకు ఇల్లుకు చూపించి ఇంక వారి చేపిస్తాను నేను. అయితే ఇది ఓకే అవుతుంది? ఇది ఎప్పటికీ ఇంతటిదే సార్. మీరు ఏమనుకుంటారో ఏమో. ఏ మీటింగ్ పెట్టినా, రామన్న సార్ దగ్గర పోయినా, పైలి శంకర్ దగ్గర పోయినా, సుజాత దగ్గర పోయినా, ఇది ఆయా పని కాదు. మీరు 3 పార్టీ వాళ్ళు వచ్చి నా దగ్గర రన్ని మీకు ఊళ్ళా ఇల్లులకు ఇంక్వైరీ చేపిస్తా. ఓలే కవిత, నా పేరు మాకు పాత లిస్టులో సార్ పేరు వచ్చింది, పేరు కొట్టేసిండ్రు. మాకు ఇల్లు లేదు, ఏం లేదు. మా గ్రామ సభ ఉన్నాక పోయినాక మీకు పేరు లేదని అంటున్నారు. నిన్నటి సంది తిరుగుతున్నాం సార్. మేము పేరు వచ్చేదని కొట్టేసిండ్రు. మాకు ఫస్ట్ లిస్టులో పేరు వచ్చింది కానీ ఇవ్వలేదు సార్. మాకు లేని వాళ్ళకి ఇవ్వాలా సార్? లేని వాళ్ళకి ఇవ్వాలా? ఇల్లు లేని వాళ్ళకి ఇవ్వాలా? ఇల్లు ఉన్న వాళ్ళకి ఏ ఇల్లు? చేను ఉన్న వాళ్ళకి ఇల్లు? అందరికి ఇల్లు ఇస్తే మాకు ఇల్లు లేని వాళ్ళు ఏం చేస్తాం? అట్లా అంటే ఎల్లేచి మేము 20 సంవత్సరాలు అవుతుంది సార్. మాకు ఇప్పుడు రాలేదు, అప్పుడు రాలేదు, 5 సంవత్సరాలు కాలేదు, 20 సంవత్సరాలు అయింది మాకు వచ్చి. అదే లిస్టులో పేరు వచ్చింది మాకు, లిస్టులో పేరు వచ్చిన కొట్టేసిండ్లు మాకు. ఇద్దరికి వచ్చింది మాకు, మా ఇద్దరు పేరు కొట్టేసిండ్రు సార్. అంత లిస్టులో మా ఇద్దరు పేరే తీసిండ్లు. ఏం మాట్లాడింది సార్? అయ్యో, ఆ లిస్టు ఏముండే అంటే ముందు ఇచ్చిన లిస్టుల పేర్లు ఉన్న వాళ్ళకు ఇయ్యలే. కొత్తగా లిస్టుల పేర్లు వేసిన వాళ్ళకు మీకు లిస్టుల పేరు ఉందని చెప్పింది సార్. ఆ కలుస్తున్నారు, ఇప్పిస్తా అంటున్నాడు అతడు. లేదంట లేడు. కానీ ఈడ ఏమున్నా సార్, ఇది ఇన్ని మాటలు చేసినా కానీ మీరు ఏ పార్టీ వాళ్ళు అని లేదు. నేను